हाई फ्रेंड्स चूस्तुन्नारु हाउस प्लान तेलुगु ईरोजु वच्चेसि मनं लास्ट टाइम चेप्पुकुन्न 30x60 हाउस प्लान अयिते मनकिदि दीनिकि मनकि टोटल कास्ट एंत अवुतुंदि मनकि मेटीरियल की एमेम पडतायो मनकि लेबर कास्ट एंत मेटीरियल कास्ट एंत मनकि ई वीडियोलो तेलुसुकुंदाम इदि वच्चेसि मनकि 10 फीट हाइट अयिते हेच मेषिन वेयडं जरिगिंदि अदे विधंगा मनकि 10 डोर्लकि मनकि 10 किटकीलकि 3 वेंटिलेटर्लकि ई एस्टिमेशन वेयडं जरिगिंदि अन्नमाट इदि मोत्तं वच्चेसि मनकि 1800 एस्टिमेट వస్తుంది మన హౌస్ కన్స్ట్రక్షన్ అయితే మనకు 1560 ఎస్టిమేట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాం మనం అదే విధంగా మనకి ఎస్టిమేట్ చేయడం జరిగింది లేట్ చేయకుండా వీడియో చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనం సిమెంట్ తీసుకుందాం సిమెంట్ వచ్చేసి మనకి 600 నుంచి 650 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది మనం 600 బ్యాగులు తీసుకుంటే మనకి ఒక బ్యాగ్ సిమెంట్ ధర వచ్చేసి మనకి 400 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మార్కెట్ లో అదే విధంగా మనకి 100 బ్యాగులు లేదా 200 బ్యాగులు తెచ్చుకుంటే గనుక మనకి 380 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది మనకి సిమెంట్ కి వచ్చేసి మనకి 600 × 380 మనకి వచ్చేసి 228000 రూపాయల వరకు సిమెంట్ అవుతుంది నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి మనకి 4 నుంచి మనకి 5 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది ఇది మన కాలమ్స్ కి స్లాబ్ కి అనేది మనకి 200 గజాల్లో అదే విధంగా మనకి 4.5 టన్నులు తీసుకుంటే మనం 2 ధర వచ్చేసి మనకి 58000 నుంచి మనకి 62000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అంటే కంపెనీని బట్టి కూడా మనకి రేట్ మారే అవకాశం ఉన్నది అదే విధంగా మనకి 59000 రూపాయలు తీసుకుంటే మనకి స్టీల్ కి వచ్చేసి 265000 రూపాయల వరకు స్టీల్ గా అవుతుంది నెక్స్ట్ మనం ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి మనకి అదే విధంగా బండ్ల కిందకి మనకి రోబో స్టాండ్ గాని మనకి ఇది వచ్చేసి 80 టన్నులు కొట్టే అవకాశం ఉన్నది ఒక టన్ను ధర వచ్చేసి మనకి 1600 నుంచి మనకి 2000 రూపాయల అవకాశం ఉన్నది మనకి సీజన్ బట్టి రేట్లని అటు ఇటు అవుతుంటాయి అదే విధంగా మనకి మాక్సిమం మనకి 1800 రూపాయలు వేసుకున్నా గాని ఒక టన్ను ధర వచ్చేసి మనకి ఇసుక్కి అదే విధంగా రోబో స్టాండ్ వచ్చేసి మొత్తం మనకి 144000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం కంకర వచ్చేసి మనకి 20 mm వచ్చేసి మనకి 700 నుంచి మనకి 750 సీఎఫ్టీ పెట్టే అవకాశం ఉన్నది ఒక సీఎఫ్ ధర వచ్చేసి మనకి 65 రూపాయలు వేసుకున్నా కానీ మనకి 750 సీఎఫ్టీకి వచ్చేసి మనకి 48750 రూపాయలు పెట్టే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ మనం డోర్లు కిటికీలు చూసుకుందాం మనకి మనం అనుకున్నట్టు మనకి 10 కిటికీలకి 10 డోర్లకి మొత్తం మనకి టోటల్ కర్రకు వచ్చేసి మనకి 5 క్యూబిక్ ఫీట్ పెట్టే అవకాశం ఉంది మాకు ఒక క్యూబిక్ ధర వచ్చేసి మనకి 3000 నుంచి మనకి 7000 రూపాయల వరకు ఉన్నది మనం మాక్సిమం లో కాస్ట్లో అనుకున్నా కానీ మనకి 3500 రూపాయలు వేసుకున్నా కానీ మనకి 5 క్యూబిక్ ఫీట్కి వచ్చేసి 175000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుందాం ఇటుకలు వచ్చేసి మనకి రెండు పోర్షన్లకు వచ్చేసి మనం కట్టుకుంటాం కాబట్టి మనం ఇచ్చిన ప్లానింగ్లో రెండు పోర్షన్లు కాబట్టి మనకి 25000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది కిటికీ ధర వచ్చేసి మనకి ప్రజెంట్ మార్కెట్లో 7 నుంచి 9 రూపాయల మధ్యలో నడుస్తుంది అదేవిధంగా మనకి మాక్సిమం మినిమం రేట్ 8 రూపాయలు వేసుకున్నా కానీ 2 లక్షల రూపాయల వరకు మనకి ఇటుకలు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం ప్లంబింగ్ సామాన్లు ఎలక్ట్రిక్ సామాన్లు మనకి టోటల్ మనకి వైరింగ్ స్విచ్ బోర్డ్స్ మొత్తం వచ్చేసి మనకి 1,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ మనకి బాత్రూమ్ టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ అదేవిధంగా మనకి మెట్లకి మనకి గ్రేడ్ వేసుకున్న మార్బుల్ వేసుకున్న ఏదైనా కానీ మనకి కిచెన్ ప్లాట్ఫామ్కి దీనికి టోటల్గా వచ్చేసి మనకి 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి పెయింట్ వర్క్ మెటీరియల్ వర్క్ మొత్తం వచ్చేసి మనకి టోటల్గా 1,50,000 రూపాయలు అవుతుందన్నమాట అందులో మనకి లేబర్ కాస్ట్ కూడా వచ్చేస్తుంది పెయింట్లో ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి 1,476,750 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ వచ్చేసి మనకి మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ వచ్చేసి మనకి ఒక ఎస్ఎఫ్టీకి మనకి 300 నుంచి మనకి 320 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మనకి రెండు పోర్షన్లు కాబట్టి మనకి మాక్సిమం 300 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మనకి ఒక ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 300 రూపాయలు అనుకున్నా కానీ ఈ 1,562 ఎస్ఎఫ్టీకి 468,600 రూపాయలు అవుతుందన్నమాట నెక్స్ట్ మనకి మిల్లర్ ముట్ట వాళ్ళు చూసుకుందాం మనకి స్లాబ్కి వచ్చేసి మనకి మీరు తక్కువలో తక్కువ అయినా కానీ మనకి ఈ స్లాబ్కి అనేది 15,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ మనకి ఎలక్ట్రిషన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ మొత్తానికి వచ్చేసి మనకి 1,00,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి బాత్రూమ్ టైల్స్కి ఫ్లోరింగ్ టైల్స్కి మనకి మెట్లకి కిచెన్ ప్లాట్ఫామ్ అన్నిటికి మనకి వేయడానికి మనకి లేబర్ కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి మొత్తం మనకి టోటల్ ఖర్చు మనకి 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట మనం ఎక్స్ట్రాగా మనకి అమౌంట్ కాకుండా మనకి ట్రాన్స్ఫర్స్ వచ్చి మన చిన్న చిన్న మనం లెక్కలో రాడీ చిన్న చిన్న మనకి మెటీరియల్కి దానికి దీనికైనా కానీ మనకి 80,000 రూపాయల వరకు వేసుకోవడం జరిగింది ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి 788,600 రూపాయలు అవుతుందన్నమాట మనం ఇందాక అనుకున్నాం మనకి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1,476,750 రూపాయలు మనకి ఇది వచ్చేసి మొత్తం టోటల్ మనకి 2,265,350 రూపాయలు అవుతుందన్నమాట ఇది వచ్చేసి మనకి ఓన్లీ మెటీరియల్కి లేబర్కి అన్నమాట మనం ఎక్స్ట్రాగా మనకి పాలిసిలింగ్ అనే కబోర్డ్స్కి అయినా కానీ మనకి ఏదైనా కానీ మనకి ఎక్స్ట్రా వర్క్ అనేది మనకి ఇందులోనే యాడ్ చేయలేదు ఇది ఓన్లీ మనం కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత మనం మినిమం వర్క్ అయితే వేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకి ఈ 200 గజాల్లో మనకి ఈ 1,562 ఎస్ఎఫ్టీకి అయ్యే ఖర్చు ఇది ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్ కావాలో కామెంట్ చేసిన కామెంట్ చేయండి నా ప్లాన్తో ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్